మైండ్ అబ్బా నాకు ఈరోజు మైండ్ పనిచేయట్లేదు లేదా ఇప్పుడు చెప్పేది వింటే నీకు మైండ్ బ్లాక్ అయిపోద్ది ఇలా ఎన్నో విధాలుగా మనం రోజు ఈ పదాన్ని ఉపయోగిస్తూ ఉంటాం కదా అసలు పని చేయడానికైనా బ్లాక్ అవ్వాలన్నా మైండ్ ఉండాలి కదా మరి నిజంగా మీకు మైండ్ ఉందంటారా అయ్యో కోపడకండి మనకి మైండ్ ఉంది కానీ దాని ఉనికి మాత్రం మిగతా శరీర భాగాల కంటే కొంచెం భిన్నంగా ఉంటుంది అది ఎలాగంటారా నిజానికి మైండ్ అనేది ఒక శారీరక భాగం కాదు మన మెదడు అదే బ్రెయిన్ నుండి వెలువడే ఆలోచనల సమూహాన్ని మైండ్ అని అంటూ ఉంటాం మనకి కనిపించని ఎన్నో అదృశ్య శక్తుల్లో మైండ్ కూడా ఒకటి ఇంకా సంతోషించాల్సిన విషయం ఏంటంటే గాలి దైవం వంటి అదృశ్య శక్తులు ప్రపంచమంతటికి ఒకటే కానీ ఈ మైండ్ అనేది ప్రతి ఒక్కరి వ్యక్తిగతం ఈ శక్తిని ఉపయోగించడం తెలియాలే కానీ మీరు సాధించలేనిది ఉండదు మరి ఆలస్యం ఎందుకు మన మైండ్కు ఉన్న శక్తి గురించి వెంటనే తెలుసుకుందాం మనకు ఉన్నది ఒకటే మైండ్ అయినప్పటికీ అది పనిచేసే తీరును బట్టి రెండు విధాలుగా చెప్పుకోవచ్చు అవి ఒకటి కాన్షియస్ మైండ్ రెండవది సబ్ కాన్షియస్ మైండ్ కాన్షియస్ మైండ్ అంటే మనకి తెలిసి మనం ఆలోచించేది దీన్ని మనం లాజికల్ మైండ్ అని చెప్పుకోవచ్చు మనం పూర్తి మెలకువలో ఉన్నప్పుడు స్పృహతో చేసేవన్నీ కాన్షియస్ మైండ్ చేయించేవే దీన్ని తెలుగులో చేతనావస్థ అంటాము ఈ స్పృహ లేకపోవడాన్ని అన్కాన్షియస్ మైండ్ అంటారు తెలుగులో అచేతనావస్థ అంటాము అంటే మన చుట్టూ ఏం జరుగుతుందో మనం తెలుసుకోలేని స్థితి అని చెప్పుకోవచ్చు ఈ రెండు స్థితులు కాకుండా మనకు సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఉంటుంది ఇది మన ప్రతి కదలికను దానికి మనం స్పందించే విధానాన్ని గ్రహిస్తూ దాన్ని ఫీలింగ్స్ రూపంలో లేదా మెమరీస్ రూపంలో భద్రపరుస్తూ ఉంటుంది ఈ సబ్ కాన్షియస్ మైండ్ ని హ్యాబిట్ మైండ్ లేదా ఫీలింగ్స్ మైండ్ అని కూడా అనవచ్చు మన కాన్షియస్ మైండ్ షార్ట్ టర్మ్ మెమరీ అయితే సబ్ కాన్షియస్ మైండ్ అనేది లాంగ్ టర్మ్ మెమరీ లాంటిది అన్నమాట మీరెప్పుడైనా గమనించారా ఇదివరకు ఎప్పుడో జరిగిపోయిన వాటిని మనం గుర్తు చేసుకునేటప్పుడు మనకి యాజ్ ఇట్ ఈజ్ గా గుర్తుండదు ఆ సందర్భంలో మనం ఎలా ఫీల్ అయ్యామో ఫస్ట్ అది గుర్తొస్తుంది తర్వాత సందర్భం గుర్తొస్తుంది ఎందుకంటే అది ఆల్రెడీ సబ్ కాన్షియస్ మైండ్ లోకి వెళ్ళిపోయింది కాబట్టి మన సబ్ కాన్షియస్ మైండ్ ప్రతి దాన్ని ఫీలింగ్స్ తో మాత్రమే గుర్తుపెట్టుకుంటుంది ఉదాహరణకి మనకి ఒకరితో గొడవ జరిగింది అనుకోండి అవతల మనిషి మనల్ని 10 మాటలు అంటారు మనం ఇంకో 10 మాటలు అంటాం చివరికి మనం వాళ్ళతో మాట్లాడడం మానేస్తాం రెండు రోజుల తర్వాత ఎవరైనా దాని గురించి అడిగారు అనుకోండి మనం ఒక్క పదం తప్పుపోకుండా చెప్తాం అవునా కానీ కొన్నాళ్ళ తర్వాత అడిగితే మనకి ఆ రోజు అనుకున్న పదాలు గుర్తుండవు కేవలం గొడవ జరిగిందని ఒకవేళ బాగా హర్ట్ అయ్యారనుకోండి ఒకటో ఆరో మాటలు గుర్తుంటాయి కానీ ఆ సందర్భం గుర్తు చేసుకున్న క్షణాల్లోనే వారి పట్ల మనం ఏర్పరుచుకున్న అభిప్రాయాలు మాత్రం వద్దన్నా బయటకు వస్తాయి వాళ్ళు కనపడిన ప్రతిసారి అవే భావాలు గుర్తొస్తాయి దానికి తగ్గట్టే మనం వారితో ప్రవర్తిస్తాం కోపంగా చిరాకుగా ఒకవేళ పైకి చూపించలేకపోయినా మనలో మనకైనా ఆ గొడవ తాలూకు అభిప్రాయాలకు అనువైన రియాక్షన్ ని మన కాన్షియస్ మైండ్ చేస్తూ ఉంటుంది కానీ ఇక్కడ కాన్షియస్ మైండ్ చేసే రియాక్షన్ కి కారణం మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఇదివరకు ఏర్పడిన ఫీలింగ్స్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏదైనా సరే మనం కాన్షియస్ గా చేస్తున్నాము అంటే దానికి ఒక కారణం అప్పటికప్పుడు ఏదైనా చేయాల్సి రావటం అంటే ఏదైనా పనికి రియాక్ట్ అవ్వడం లేదా మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఆల్రెడీ ఉన్న విషయాల ప్రభావంతో ఇప్పుడు జరుగుతున్న వాటికి రియాక్ట్ అవ్వడం సాధారణంగా 90% మనం సబ్ కాన్షియస్ మైండ్ చెప్పిందే చేస్తాం ఎలాగంటారా ఉదాహరణకి మనం వంట చేస్తున్నాం అనుకోండి మొదటి రోజు కూరగాయలు ఎంత వేయాలి ఉప్పు ఎంత వేయాలి ఎంతసేపు ఉడికించాలి అని కాన్షియస్ గా నేర్చుకుంటూ చేస్తాం మన సబ్ కాన్షియస్ మైండ్ దాన్ని రికార్డ్ చేసుకుంటూ ఉంటుంది మన సెన్సెస్ మరియు ఫీలింగ్స్ తో పాటు ఆ సమయంలో మన సెన్సెస్ అంటే ఇంద్రియాలు పనిచేయకపోయినా
లేదా మనం ఏమీ ఫీల్ అవ్వకపోయినా మన సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళదు, మనకి ఎక్కువ కాలం గుర్తుండదు. సరే, ప్రస్తుతానికి మనకి ఈ వంట చేసేటప్పుడు అన్నీ పనిచేస్తున్నాయి అనుకుందాం. అప్పుడు అది చేసే విధానం, కూరగాయలు వేసినప్పుడు ఏమైంది, ఉప్పు వేశాక ఎంతసేపటికి ఉడికింది, ఇలాంటివి అన్నీ రికార్డ్ అయిపోతాయి. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత అదే కూర మళ్ళీ చేసేటప్పుడు మన సబ్ కాన్షియస్ మైండ్ ఇదివరకు జరిగిన అన్నిటినీ కాన్షియస్గా గుర్తు చేస్తూ ఉంటుంది. మన కాన్షియస్ మైండ్ చెప్పేది మనం చేతులతో చేస్తాం. మళ్ళీ కొత్తది చేయాలనుకోండి, ఈ ప్రాసెస్ అంతా రిపీట్ అవుతుంది. కాన్షియస్ మైండ్తో వింటూనో చూస్తూనో నేర్చుకుంటూనో చేస్తాం. చేసేది సబ్ కాన్షియస్ మైండ్ రికార్డ్ చేస్తుంది. మళ్ళీ చేసేటప్పుడు మళ్ళీ నేర్చుకోకుండా సబ్ కాన్షియస్ మైండ్ ఇచ్చే మెమరీతో చేస్తూ ఉంటాం. ఇలా ఏ పనైనా సైకిల్లో జరుగుతూ ఉంటుంది. సరే, వంట చేయడానికి ఇన్ని తిప్పలు అవసరం లేదండి, నేను పిజ్జా ఆర్డర్ చేసుకుంటా లేదా హోటల్కి వెళ్ళి తింటా అంటారా, అది మంచిదే, అంటే మీ బ్రెయిన్ స్మార్ట్గా ఆలోచిస్తుందన్నమాట. కానీ మనం ఈ సబ్ కాన్షియస్ మైండ్తో వంట మాత్రమే కాదండోయ్, ఇంకా చాలా చేయొచ్చు. ఆ ఇంకా చాలా చేయడానికి మన పవర్ఫుల్ సబ్ కాన్షియస్ మైండ్ని ఎలా వాడుకోవచ్చో చూద్దాం. అంతకంటే ముందు సబ్ కాన్షియస్ మైండ్కి ఉన్న వీక్నెస్ కూడా తెలుసుకోవాలి కదా. ఎలా అయితే మనం కొనే ప్రతి వస్తువుకి, మనకి దొరికే ప్రతి ఆఫర్కి టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అవుతాయో, ఇంతటి శక్తివంతమైన సబ్ కాన్షియస్ మైండ్కి కూడా అవి వర్తిస్తాయి. మనం ఇది తెలుసుకోకుండా ఈ పవర్ని ఉపయోగించామనుకోండి, లాభం కంటే నష్టం జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే మన కాన్షియస్ మైండ్ ఒక రోబో లాంటిది. దాన్ని మీరు ఎలా ట్రైన్ చేస్తే అలా వాడుకోవచ్చు. మీరు రజనీకాంత్ రోబో సినిమా చూసారా? ఎలా అయితే సినిమా మొదట్లో హీరో రోబోని ప్రోగ్రామ్ చేస్తాడో, రోబో అలాగే పనిచేస్తాడు. అన్నీ మంచివి, పనికొచ్చేవి, మనిషి కంటే ఎఫెక్టివ్గా ఫాస్ట్గా చేస్తాడు. కానీ తర్వాత ఎప్పుడైతే విలన్ రెడ్ చిప్ని పెడతాడో, ఒక్కసారిగా రోబో కూడా విలన్ అయిపోతాడు, విధ్వంసం సృష్టిస్తాడు. మన మైండ్ కూడా అంతే. ఎంతో శక్తివంతమైన మన సబ్ కాన్షియస్ మైండ్ని మనం ఎలా ట్రైన్ చేస్తే అలా పనిచేస్తుంది. మన సబ్ కాన్షియస్ మైండ్కి మన కాన్షియస్ మైండ్ అనేది మాస్టర్, అంటే మనమే మాస్టర్ అన్నమాట. కాబట్టి మనం ఇది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే మన సబ్ కాన్షియస్ మైండ్కి మెమరీ పవర్, మ్యానిఫెస్టింగ్ పవర్ ఉన్నాయి. కానీ ఏది కరెక్టో, ఏది తప్పు, మరియు ఏది నిజం ఏది అబద్ధం అనే జడ్జిమెంట్ పవర్ లేదు. కాన్షియస్ మైండ్ మాత్రమే జడ్జిమెంట్ చేస్తుంది. ఈ జడ్జిమెంట్ అనే కంచెని దాటి లోపలికి ఏది వెళ్తుందో అది మన సబ్ కాన్షియస్ మైండ్ స్టోర్ చేస్తుంది. అంటే మన జడ్జిమెంట్లో ఏదైతే కరెక్ట్ అనుకుంటామో ఆ విషయాన్ని మనం స్టోర్ చేసుకుంటామన్నమాట. ఈ కాన్షియస్ మైండ్ అనేది మనం పెరిగిన వాతావరణం మీద, మనం ఎదుర్కొన్న పరిస్థితులను బట్టి అన్నిటినీ జడ్జ్ చేస్తూ ఉంటుంది. కొంతమందిలో ఈ జడ్జిమెంట్ పూర్తి స్థాయిలో ఉండదు. అటువంటప్పుడు వారు అన్నిటినీ కంచె దాటి లోపలికి పంపించేస్తుంటారు. దేన్ని ఎలా చూస్తే అలా మెమరీలో స్టోర్ చేసేసుకుంటూ ఉంటారు, వాటినే మేనిఫెస్ట్ చేస్తారు. ఇప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ని మనకి కావలసినట్టు ఉపయోగించుకోవాలంటే మనం చేయాల్సిందల్లా ఒకటే, కంచెను దాటి లోపలికి పంపించడమే. మన సబ్ కాన్షియస్ మైండ్కి మనం ఏం చెప్తే అది వింటుంది, అదే నమ్ముతుంది, అదే మేనిఫెస్ట్ చేస్తుంది. మనం చేయాల్సిందల్లా కాన్షియస్ మైండ్ అనే కంచెను దాటించి మనకు కావలసిన దాన్ని సబ్ కాన్షియస్ మైండ్ని ట్యూన్ చేయటమే. ఎందుకంటారా, ఈ నేచర్తో యూనివర్స్తో కమ్యూనికేట్ చేసేది మనలో ఉన్న సబ్ కాన్షియస్ మైండ్ మాత్రమే. సరే, అయితే సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుందో తెలుసుకున్నాం కదా. మరి ఆ సబ్ కాన్షియస్ మైండ్ని ఎలా ట్యూన్ చేయాలో మరో సందర్భంలో చెప్పుకుందాం.